అదే హాస్పిటల్లో అన్ని తిరిగాం, చూపించాము. డాక్టర్ గారు చెప్పారు, ఏం చెప్పలేము, వయసు అయిపోయింది అన్నారు. వదిలేసుకున్నాను ఆశని, ఇక నేను బ్రతకలేను, వేస్ట్గా వద్దు, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాము, ఒక 10 డేస్ అయినా పిల్లలతో హ్యాపీగా గడుపుతానని అనుకున్నాను నేను. సంవత్సరమే గ్యారంటీ ఇచ్చారు అమ్మకి. మేము అసలు అందరం ఏడవడమే, అసలు ఏంది, అసలు దేవుడు ఎందుకు లేచిండు, మేము ఇంత చిన్న వయసులో, మేము ఇంకా మా పిల్లలకి ఇంత ఉన్నారు, అసలు కూర్చోలేను, నించోలేను, నడవలేను, ఆకలి సగ్గు లేదు, అంత తింటే అయిపోయా, వామిటింగ్స్, మోషన్ చేయదు. ఒక కెమో వచ్చి 110,000 తో 7-8 లక్షలు ఖర్చు పెట్టిన కెమోలో చేసినా కూడా ఉన్న సైజ్ కన్నా పెరిగింది కానీ తగ్గలే. అక్కడ కీమోలు ఇప్పించాం, 12 కీమోలు ఇప్పించినప్పుడల్లా తనకి నోరు బగలడం, ఇంకా ఒక 15 డేస్ దాకా అసలు తిరగకపోతుంది. మళ్ళీ 21 డేస్కి ఇంకో కీమో. అక్కడ 25 రేడియేషన్స్, 5 కీమోలు చేశారు. చేసినాక తగ్గిందని చెప్పారు కానీ అక్కడ తగ్గలేదు నాకు. నేను కరెక్ట్ చేయకపోవడం వల్ల ఫిస్టుల అటాక్ అయింది. కీమో తీసుకున్నాక 8-10 రోజులు అంతా భోజనం ఉండకపోయేది. కీమోకి పెట్టించుకున్నాడు, అక్కడ బాగా కాలే, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. అసలు నాకు నా వల్ల అయితలేదు అని చెప్పి ఇట్లా అన్నది. ఇంకా యూట్యూబ్లో చూసి సరే పోదామని చెప్పి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది మేడం. పునర్జన్మ ఆడడం కూడా తగ్గింది, యాక్టివ్గా ఉంటుంది. ఒక నెలలో మంచిగా మంచిగా నిద్ర పట్టడం కానీ, ఆకలి కావడం కానీ, బాగున్నది, భోజనం మంచిగా నడుస్తుంది, నిద్ర కూడా బాగున్నది, క్లీన్ అండ్ క్లియర్. ఓకే, తెలిసిపోతుంది కదమ్మా, చాలా క్యూర్ అండి. బాగుంది అసలు, మేము అనుకోలేదు ఈ మంత్ వాడి ఇంత రికవరీ అవుతారని. టాబ్లెట్స్ వాడిన తర్వాత కొంచెం ఫుడ్ పెంచడము, ప్లస్ మళ్ళీ నడుపు తగ్గుతుంది, తగ్గిపోయింది. అసలు తగ్గి ఎలాంటిది లేదు ఇప్పుడైతే. అంతకుముందు 37 ఉంది, ఇప్పుడు నిన్న ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లో సిఏ టెస్ట్లో 15.4 వచ్చింది. 22 పాయింట్స్ తగ్గింది. మందులు వాడిన తర్వాత బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఎట్లా పెరిగిందో తెలియదు సార్. నేనైతే ఈ మందుల వల్లే పెరిగింది అని అనుకున్నాను. డిశ్చార్జ్ సమ్మరీలో కూడా డిక్రీజ్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, రిటర్న్ ఇన్ఫర్మేషన్. మెడిసిన్స్ మాత్రం చాలా బాగున్నాయి మేడం, బాగా పనిచేస్తుంది. నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా ఇంకా క్యూర్ మంచిగా అనిపించింది మాకు. 1 ఇయర్ అన్న తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్ రన్నింగ్ అమ్మకి. చాలా తగ్గిందండి. ఇంకొక 2-3 తీసుకుంటే ఆయనకి అది కూడా పోయే పరిస్థితి ఉంది. మీరు ఇక్కడికి రండి, రికవరీ అవ్వకపోతే అప్పుడు చెప్పండి, 100% గ్యారంటీ.